జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. దీన్ని పాటలో పాడితే చాలు, మీలో చాలామందికి టక్కున గుర్తొచ్చే మూవీ ఆది పురుష్. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమా రిలీజ్కు రెడీ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న థియేటర్లని దేవాలయాలుగా మార్చేందుకు సిద్ధమైపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఆది పురుష్ పేరు చెప్పగానే ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర్ ఓం రౌత్ అని అంటారు. అంతకు తప్పితే పెద్దగా డీటెయిల్స్ ఎవ్వరికీ తెలియవు. ఇందులో సౌత్ యాక్టర్స్ ఎవరు లేకపోవడం కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. కాబట్టి ఈ టైంలో ఆది పురుష్ సినిమా కొన్ని కారణాలు. ఆది పురుష్ సినిమాని 1992లో వచ్చిన రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్ ఓం రౌత్ తీశారట. అది యానిమేషన్, ఇప్పుడేమో రియల్ యాక్టర్స్తో తీశారు. ఆది పురుష్కి మొదట్లో అనుకున్న బడ్జెట్ 400 కోట్లు, కానీ గతేడాది టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ విషయమై ఘోరంగా విమర్శలు వచ్చాయి. ఫలితంగా మరో 100 కోట్ల ఖర్చు చేశారు. దీంతో ఓవరాల్ బడ్జెట్ 500 కోట్లకు చేరుకుంది. హీరోయిన్గా ఫస్ట్ కృతి సనన్ని అనుకోలేదు. జానకి పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కిరా అద్వానీ, కీర్తి సురేష్ ఇలా చాలామంది పేర్లు పరిశీలించారట. ఆది పురుష్ కోసం దర్శకుడు ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం. 2021లో షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకు ముంబైలో వేసిన సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు. అలాంటి సెట్స్ మళ్ళీ వేసి షూట్ పూర్తి చేశారు. జూన్ 6న తిరుపతిలో ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. దీనికోసం మూవీ టీమ్ దాదాపు 2 కోట్లకు పైనే ఖర్చు చేశారట. థియేటర్లో కంటే ముందు అంటే జూన్ 13న ట్రిబేకా ఫిలిం ఫెస్టివల్లో ఆది పురుష్ స్క్రీనింగ్ ఉందని ప్రకటించారు. కారణాలు ఏంటో తెలియదు కానీ ఆ స్క్రీనింగ్ని రద్దు చేసుకున్నారు. ఆది పురుష్ కోసం ప్రభాస్ 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. దీంతో దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డ్ సృష్టించాడు. ఆది పురుష్ను 3D పాటు ఐమాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో ఐమాక్స్ వర్షన్ని క్యాన్సిల్ చేశారు. హాలీవుడ్ మూవీ ద ఫ్లాష్ దీనికి కారణమని తెలుస్తుంది. తెలుగు హిందీలో ఆది పురుష్ షూటింగ్ ఒకేసారి జరిగింది. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు, హిందీలో కుదరలేదు. దీంతో అతడికి శరత్ కేల్కర్ గొంతు అరవించాడు. అంతకుముందు బాహుబలి హిందీ వర్షన్కి ఇతడే చెప్పడం విశేషం.